ఈవిడ 95,000 అప్పు తీసుకున్నారా ఎవరు దస్తగిరిగాడు వివేకానంద రెడ్డి గారి దగ్గర. ఇంకోటేమో అనాక్షర్ బి 239 లో వివేకానంద రెడ్డి గారికి ఆస్తులు షేర్ హోల్డర్లో అన్న దగ్గర ఇందులో ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా, తన కూతురు సునీతమ్మ ఆ రిపోర్ట్ తయారు చేసింది ఆస్తుల తాలూకా అన్నది ఆవిడ అట్రిబ్యూట్ చేసి చెప్పింది. అంటే సునీతమ్మ గారు ఆస్తులకు సంబంధించింది కూడా ఆవిడ చేస్తే సంతకం నాదే అని చెప్పింది ఆవిడ రెండో దాంట్లో. మూడో దానికి వచ్చేసరికల్లా కళ్ళజోడు డబ్బా, ఈ కళ్ళజోళ్ళు ఎక్కడ కొన్నారు వివేకానంద రెడ్డి గారివి, ఆ డబ్బా ఎక్కడ ఉందని. ఇవ ఒక అత్యున్నత విలువలు ప్రమాణాలు పాటించే ఒక సిబిఐ దర్యాప్తు సంస్థ, ఒక సౌభాగ్యమ్మ గారు భార్య స్థానంలో ఉన్న సముచిత స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి రాబట్టవలసిన విషయాలు ఇవ. కానీ ఒక ఇది ఎంత డొల్లతనం ఉందో మీరు ఒకసారి గమనించండి. కూతురు కూతురు కంటే భార్య ఎక్కువ తెలుస్తాయి. ఇంకా మీకు ఇంకో విషయం, సునీతమ్మ గారు 2013 నుంచి షీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ టాకింగ్ టర్మ్స్ టు రెస్పెక్ట్ టు వివేకానంద రెడ్డి గారు. షీ డజంట్ ఈవెన్ హ్యావ్ టాకింగ్ టర్మ్స్ టు వివేకానంద రెడ్డి గారు. సో ఈ నేపథ్యంలో ఈ డొల్లతనంతో కూడిన ఒక కాన్స్పిరసీని, నిజంగా అది కాన్స్పిరసీ, ఈ కాన్స్పిరసీని ఎలా అట్రిబ్యూట్ చేసి వివేకానంద రెడ్డి గారి మర్డర్లో అవినాష్ రెడ్డి గారిని అని ప్రజెంట్ చేసే విషయంలో ఎలా సక్సెస్ చూశారు చూడండి. 25/5/23 వరకు తర్వాత జరిగిన పరిణామాలు మాట్లాడలేదు, బయటకు వచ్చి కూడా రాలేదు. ఎప్పుడైతే సిబిఐ తీసుకున్న వితిన స్పాన్ ఆఫ్ సుధా సింగ్ గారు డిఐజీ గారి స్థానంలో ఆవిడ ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నమాట మొత్తం అంతా, అక్కడ వెరీ షార్ట్ టర్మ్ లో 10 రోజుల నిడివిలోనే ఆవిడకి తొలగించబడ్డారు. ఆవిడ అక్కడి నుంచి రామ్ సింగ్ డిప్లాయ్ చేయబడ్డారు. నేను ఎన్నోసార్లు 163/164 మీద నేను ఛాలెంజ్ చేస్తూనే ఉన్నా, ఎవరెవరి దగ్గర అయితే రిపోర్ట్లు ఆవిడ ఆయన ప్రాథమిక విచారణ నేపథ్యంలో తీసుకున్న రిపోర్ట్లన్నీ నేను ఈ రోజుకి కూడా ఛాలెంజ్ చేస్తున్నా, అవన్నీ తప్పులు తొడకండి. విచారణ బయటకు వస్తుందని చెప్పేసి సుధా సింగ్ గారిని తొలగించారంటారు. ఎస్, షీఈస్ అబౌట్ టు సబ్మిట్ ద రిపోర్ట్. అలా దగ్గర తీసి ఈయన డిప్లాయ్ చేసిన తర్వాత నుంచి ఈ కథకళి కార్యక్రమం ఎలా రంజింప చేశారో చూడండి. కానీ రెండో భార్యని కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు మొదటి భార్యకే నేను అదే చెప్తున్నాను కదా సార్, మొదటిదానికి దిక్కులేదు కడదానికి కళ్యాణం ఉన్నట్టు ఎవరు అన్నట్టు, మొదటి భార్య గారిని విచారణ నేపథ్యంలోనే ఆవిడ ఎంత నిడివి సమయాన్ని ఎలాంటి ప్రశ్నలతో ఆవిడ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నదో ఈ సిబిఐ విచారణ డొల్లతోనే ఇది ఒకటి మొదటి నమూనా. సిబిఐ విచారించాల్సిన తీరు కూడా మొదట భార్యను విచారించాలి అసలు, వాస్తవంగా చెప్పాలి. అదే చెప్తున్నాను, భార్యను విచారించి దానికి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఏదైనా వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయా, లేదంటే రెండో భార్యకి మీకు సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా, ఈ ఆస్తి తగాదాలు ఏమన్నా వచ్చినాయా, ఈ ఇష్యూని సబ్మిట్ చేయకుండా సిబిఐ దీన్ని ఎంక్వైరీ చేయకుండా ఎందుకు అవినాష్ రెడ్డిని దీంట్లోకి లాగి ప్రతిదానికి అవినాష్ రెడ్డి నిందితుడు అనే విధంగా పోర్ట్రేట్ చేస్తూ వస్తుందంటారు. అదే చెప్తున్నాను, వీళ్ళు మనోరంజక కార్యక్రమానికి ఎప్పుడైతే జస్టిఫై చేసుకుంటూ వెళ్తున్నారో కొన్ని భోగోని ఛానల్లో అండ్ యాజ్ వెల్ యాజ్ సంబంధిత సిబిఐ అధికారి జైస్వాల్ గారు అండ్ రామ్ సింగ్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఒక కథకళికి రక్తి కట్టించే కార్యక్రమంలోనే దే ఆర్ సో కన్సర్న్ బిఫోర్ 25 May 2023 లోపల వాళ్ళ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో అవినాష్ రెడ్డి గారు నెట్టి పరిస్థితి అరెస్ట్ చేద్దామని ప్రైమరీ మోటార్తో పనిచేసారు. దెర్ ఇస్ నో రీజన్ బిహైండ్. ఇవాళకి కూడా అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు సిబిఐ అరెస్ట్ చేసిన అనంతరం అరెస్ట్ కాకమునుపు కూడా ఒక్క విషయం అని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టగలిగారు. ఇది ఈ హత్యకి లీడ్ అవుతుంది అన్నది జస్టిఫై చేయగలిగితే ఈవెన్ ఐఎమ్ డిబేటబుల్ ఫర్ దట్. నేను దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. ఇంతవరకు బయటకు రాలేదు కదా దాని గురించి, నేను అదే చెప్తాను. సో ఇంకా పైపచ్చి బయలు రాకుండా నిలువరించడానికి చాలా ఉపయోగపడుతున్నాయి అవన్నీ. సో ఇవన్నీ గమనించకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఆ డిజైన్డ్ ప్రోగ్రామ్ అనే క్లస్టర్స్ లో కొంతమంది అనుభవజ్ఞులు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కూడా దాంట్లో చొచ్చుకుని పోయి ఆ మనోరంజక కార్యక్రమానికి రక్తి కట్టించే కార్యక్రమంలో సెల్ఫ్ గోల్ వేసుకుంటారని మాత్రం నేను చెప్పగలను. ఇదే మన దాంట్లోనే మాట్లాడుతున్నారు, శ్రవణ్ గారు కూడా ఒకసారి ఛాలెంజ్ చేశారు ఆగస్ట్ లో కంపల్సరీ అరెస్ట్ అయి తీరుతారు. ఏది ఇంకొక 15 రోజులు టైం, ఇంకా 15 రోజులు టైం ఉంది కదా సార్. కొన్ని నేను అంటుంది అదే సార్, వాస్తవానికి దగ్గరగా మనం చర్చించుకుందాం అనుకుంటే వాస్తవానికి దగ్గరగా వెళ్ళకుండా వాస్తవానికి దూరం చేసి చర్చిస్తే ఏ సౌభాగ్యమ్మ గారు ఖచ్చితంగా జీసస్ క్రీస్తుని నమ్ముకున్నావిడ నిజమైన నిజాలు మాట్లాడుతుంది అన్నదని ఆ నిజాన్ని సబ్మిస్ చేద్దాం అనుకున్న ప్రక్రియలో కనబడుతున్న డొల్లతనం, విచారణలో ఉన్న డొల్లతనం తేడతనం అవుతుంది కదా. సుధా సింగ్ గారు అంటే ఇప్పటికి ఎప్పుడు అయిపోయింది కదా, ఆవిడ షీఈస్ ద ఫస్ట్ ఉమెన్, షీఈస్ బ్రోకెన్ ద ఐస్, తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు విషయాన్ని ఐస్ బ్రేక్ చేయగలిగింది. అసలు తలుపులు బద్దలు కొట్టలేదని మరొక వర్గం ఒక మీడియా అంతా పోర్ట్రేట్ చేస్తుంది కదా. ఎందుకు సార్, సార్ నాకు గౌరవ వ్యవస్థల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ధర్మం 4 పాదాల మీద పరిరక్షించక బలకపోవచ్చు, కానీ ధర్మ పరిరక్షణ అనేది 1 పాదం మీద జరుగుతుంది సార్. అది ఎక్కడో ఎక్కడ ఎవరో ఒకరు నేను నమ్మిన నా భారత రాజ్యాంగాన్ని, నేను రచించిన ఆ మహానుభావుడు
క్రియేట్ చేసిన ఏ వ్యవస్థల మీద నాకున్న అపారమైన నమ్మకానికి ధర్మ పరిరక్షణ ఎక్కడో గ్యారంటీ జరుగుతుంది. ఇప్పుడు అదే వ్యవస్థ సిబిఐ సునీతా రెడ్డి యొక్క తీసినటువంటి ఏదైతే వాళ్ళు డ్రా చేసుకున్నటువంటి ఫిగర్ ఉందో దానికి ఫిగర్ కన్వేయింగ్ గానే వెళ్ళింది కదా. కాబట్టి ఇప్పుడు కోర్టు దాన్ని అపోజ్ చేసి అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చేసి ఇప్పుడు ట్రాన్స్పరసీ గతంలో సునీతమ్మ గారికి ప్రొయాక్టివ్ గా సిబిఐ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు ఎందుకు అందట్లే? అంటే వ్యవస్థ పనిచేస్తుంది, పనిచేసే విధానం ఇది. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క దాష్టికానికి వ్యవస్థ బలవుతుంది అన్నది ప్రజలు గ్రహించగలగాలి. సుధా సింగ్ గారిని తీసేసి కొత్త వ్యక్తుల్ని పెట్టేసేంత దాని వెనకాల నడిపించింది ఎవరంటారు? ఎవరైనా అవ్వచ్చు, అదే అతి దగ్గరలో బయటకు రావాల్సిన విషయం. అది కదా మెయిన్ విషయం. ఎందుకంటే సిబిఐ లాంటి ఒక వ్యవస్థ ప్రజలకు అనుగుణంగా పనిచేసి ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన ఒక వ్యవస్థ. దీనన్నింటినీ వీళ్ళ ముగ్గురు ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం సునీత గారు కానివ్వండి, సమ్యక్ సమ్వాయి కానివ్వండి, వీళ్ళ ముగ్గురికి అనుగుణంగా పనిచేయటం ఒక వ్యక్తిని నిర్దోషిని ఒక దోషిగా కన్వే చేయడం అనేది అది రాంగ్ ప్రొడక్ట్ కదా. నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అదే రాంగ్ కదా. ఇదే కొన్ని గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ సిబిఐ కానీ కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావంతో నడిపించిన విధానానికి వ్యవస్థే పరిరక్షణకి ఆ వ్యవస్థ పరిరక్షణకు వస్తుంది. ఇది గర్వకారణం, భారతం అని రాజ్యాంగం రాసిన మహనీయుడి యొక్క గొప్పతనం. ఓకే, ఒక వ్యక్తి చేస్తున్న కొన్ని దురాగతాలకి వ్యవస్థే మళ్ళీ దాన్ని టాపప్ చేస్తూ ఆ వ్యవస్థ పరిరక్షిస్తుంది. అంచేత నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడు, వ్యవస్థలు గౌరవించే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఏ భారతవనంలో ఉన్న ఏ భారతీయుడికైనా ధర్మ పరిరక్షణ గ్యారంటీ జరుగుతుంది. అదే భారతవనం చేసుకునే పుణ్యం, నేను గర్వంగా నమ్ముతాను ఆ విషయం. కానీ దీంట్లో కూడా మనం చూసుకుంటే ఈ ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, నెక్స్ట్ భారతి గారిని వీళ్ళని ఇంప్లిమెంట్ చేయటం, వాళ్ళు కూడా దీని వెనకాల అంతే మనం చూసుకుంటే అవినాష్ రెడ్డి గారు భారతికి ఎందుకు ఫోన్ చేశారు, చనిపోయిన వెంటనే జగన్కి ఎందుకు ఫోన్ చేయలేదని చెప్పేసి దీన్ని పోర్ట్రేట్ చేసే విధానం కానీ అదంతా నేను చెప్తున్నాను సార్. కొన్ని యాడెడ్ యాడ్జెక్టివ్స్ ఆటోమేటిక్గా తీసుకొచ్చారు పిక్చర్లోకి. సో యాడెడ్ యాడ్జెక్టివ్స్ని ప్రతిదీ జస్టిఫై చేసుకుంటూ వెళ్తే ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా కేసు నడివిని జస్టిఫై చేయలేరు.